హాయ్ వ్యూయర్స్, నేను మీ పూర్ణ. మీరు చూస్తున్నారు వైరల్ వాక్ తెలుగు ఛానల్. శ్రీమద్ బ్రహ్మపోతులు వీరభద్ర స్వాముల వారిని చెప్తున్నారే వారి ఇంద్ర దగ్గర స్వామి చెప్పగలను ఆయన స్వామి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారనుగా మన సామాన్యమైన మానవుడు స్వామి ఆయన శ్రీ మహావిష్ణుమూర్తి అది ఎట్లనగా స్వామి ఈ కలియుగము 4700 సంవత్సరం గడిచినది భూజరి భూపాలమ్మ శ్రీమన్నారాయణమూర్తి చెంతకేంది అది అందకోటి బ్రహ్మాండ రేఖ ఆది మధ్యాంతరైన నేను భూపాలమ్మ కావున నీళ్ళ కలియుగంలో ఏ విభూతి ఆదరించి నా భారం తగ్గింపరాజు మన పెట్టుకుంది స్వామి అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సంగేతుడే శంకర బ్రహ్మానంద తన సన్నిధి పేర్కొని ఓ శంకర బ్రహ్మలారా మన మూలం యుగ యుగంబుల అనేక అవతారములతో దుర్మార్గ సన్మార్గులు చేసి ఉంచినారు ఇప్పుడు కలియుగం జరుగుతున్న విశేషం అదేనం కాక భూదేవి ఈ పాప భారము మొయ్యని మొదలుపెట్టుకుంది కావున మనం కలియుగంలో రూపంతో అవతరించి కుమారులు కాపాడవాలి స్వామి కావున ఓ శంకర నీవు కాశీపురం ఆనంద భైరగ్రామంతో అవతరించు ఓ బ్రహ్మదేవ నీవు అన్నాజే రామమ్మతో సన్యాసి లారివై ప్రపంచం సగా ప్రదేశం తిరుగుతూ సగా పుణ్యక్షేత్రం సేవించుతూ ప్రజలకు ముక్త మార్గం పరిచేరు స్వామి ఇక నేను వీరపట్లయ వీరప్పయ వీర బ్రహ్మం అనే నామత్రయముకు ప్రపంచ ప్రసంగత చేసి తిరుగుతూ సగా పుణ్యక్షేత్రం సేవించుతూ ప్రజల ముక్త మార్గం తిరుగుతూ పెద్దలు మహానుభావులు చెప్పుకుంటున్నారు అది మహానుభావులు మన నేను బ్రహ్మేంద్ర స్వామి స్వామి వారి ప్రేతలో తెలుపగలరా స్వామి ముఖ్య మార్గం కోరిన వారు ఎవరైనా రావచ్చు కానీ ఒక సంశయం స్వామి ఈ వేషభూషణం మనం మార్చుకోలేను కాకాయ వస్త్రం ధరించవలేదు అందుకు జన్మ తరింపజేసుకుని మన సాని జన్మ తరింపజేసుకుని
Come on, baby.
పరమేశ్వరి భక్తులారా, ఈ కలియుగము 5000 సంవత్సరములు పైబడి వచ్చడి ప్రభావ పార్థమనామ సంవత్సరము మొదలుకొని ఈ భూమిపై అనేక ఉత్పాతములు పుట్టను. ప్రజలలో అన్యోన్య వైరములు కలిగి జాతి మత విభేదములు లేకుండా నడిచెదరు. వేలకు వానలు కురియవు. భారతీయులకు స్వధర్మమే పరధర్మమగును, పరధర్మమే స్వధర్మమగును. మంచినీటితో దీపములు మనోహరముగా వెలుగును. పరమేశ్వరుని భక్తులారా, నరుడా
Thank you.
బాలక స్వామి ఎవరి వాడవు నీ వృత్తాంతం వెలిగించు అటులే తెలిపేదే స్వామి బాలక అనఘమాది ముగుమాల గ్రామమయ్య తల్లి ఆనంది తిరుమాజల పుణయ్య ఏ కులము చేయు దూడినే గెడి కులము మాది పేరు సిద్ధపయనను పిలుదురయ్యా స్వామి ఇప్పుడు వచ్చిన కార్యార్థమేమి స్వామి తన పాద సేవాబలంతోనే మోక్ష మార్గం తెలివిచ్చుతున్న స్వామి మోక్ష మార్గం తెలివిచ్చుతున్న తండ్రి స్వామి మోక్షం అనగా అతి రహస్యమైనది స్వామి దారిని గ్రహించుటకు సామాన్య మానవులు అర్హులు కారు నిత్యన చిత్తముతో యోగాభ్యాసము చేసిన అధిక శుభ సాధ్యము దాన్ని గ్రహించుటకు నీవు చాలా చిన్నవాడు సర్వదేహములందు గల ఆత్మలను తన వలనే చూచుకొనవలెను ఇందులో కేమన పలికేటవు బాల